కూడా అఫిడవిట్లో యునివర్సిటీ తప్పుడు రిజ్యూమ్ ఇవ్వడం జరిగింది. మరి కాలేజు అకాడమిక్ పేర్లతో మరి మియాపూర్ ప్రాంతంలో కానీ ఈ హైదరాబాద్ సరిహద్దుల్లో అకాడమిక్ పేరు పెట్టి వేలకు లక్షలకు వృద్ధులు చేస్తూ మరి ఐపీఏ ఎగ్జామ్ చెప్పుకుంటా వాళ్ళ నీట్ కోచింగ్ అని చెప్పి లేకపోతే ఎంసెట్ కోచింగ్ అని చెప్పి పేరెంట్స్ మొక్క పెడుతూ అకాడమిక్ పేర్లతో వేల లక్షల రూపాయలు వృద్ధులు చేసినటువంటి ఈ మేనేజ్మెంట్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు సెక్రటరీ గారు కలిసినాం, సెక్రటరీ గారు కలిసి కూడా ఇచ్చినాం, ప్రకటించినాం. ఇదో ఇక్కడ ఇవాళ ఇచ్చిన దగ్గరలో ఉంటే ఆల్రెడీ దందా మొత్తం పేరుతో దందాల్సి ఉంది. ఏ అకాడమిక్ పేర్లు కూడా ఉండేది లేదు. అధికారులు మేము చెప్తాం కంపల్సరీ మీరు వ్యాఖ్యలు తీసుకోవాలా. కొంతమంది డిఏలు ఏమంటారంటే మా పరిధి రాదు, ఎందుకు రాదు మీ పరిధిన ఐపీఏ చెప్పినప్పుడు మీ పరిధికి వస్తుంది. ఈ అకాడమిక్ పేర్లతో దందాలు చేసుకుంటా అడ్మిషన్ ఒక దగ్గర మళ్ళా వాళ్ళు ఇద్దాం వచ్చేది ఒక దగ్గర అంటే ఈ విధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ మాఫియా చేసిన దందా ఈ ఎన్ఎస్ఐ ఖండిస్తుంది. ఏ ఒక్క కొరకు కూడా మేము ఉండలేదు. రేపంచాలు అన్ని కళల్లో చూస్తాం, ఇంకా ముఖ్యంగా బుక్కులు అమ్ముతున్నాం. కళగల వేల కష్టాలు ఒక 9,000 10,000 అని చెప్పి బుక్కులు అమ్ముతున్నాం. ఒప్పని ఏ కళ కూడా ఉండలేదు. ఈ అకాడమిక్ ఇవ్వాలా మీరు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు జాగ్రత్త ఉంటే మంచిది. లేకపోతే ఏ విధంగా ఎన్ఎస్ఐ మీ మీద